నమస్తే కేసీఆర్ సార్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్నటిదాకానేమో పత్తకు లేకుండా పోయినరు ఒక 10-15 రోజులు. కనీసం ఎక్కడున్నారో కూడా తెలియదు. మీ ఫామ్ హౌస్లో కూతున్నాను కానీ ప్రజలకు చెప్పారు, మీ దగ్గర జవాబుదారితనం లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. ఇర్రెస్పాన్సిబుల్ సిటిజన్ అంటే ఇర్రెస్పాన్సిబుల్ ఒక ముఖ్యమంత్రి అంటే ప్రపంచంలో కూడా ఎక్కడ దొరకరు మీరు తప్ప. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న మీరు నెలకు 420,000 జీతం తీసుకుంటున్నారు, ఇదా మీరు చేసే పని? బత్తకు లేకుండా పోయి అస్తే కాస్తే తీన్మార్ మల్లన్న మీద పడ్డారేంటి? తీన్మార్ మల్లన్న అటు ధర్మపురి అరవింద్ ఎంపి, అంటే ఇలాంటి నక్కజిత్తుల ఉన్నటువంటి మీరు మీ నక్కజిత్తులన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా అన్ని నక్కజిత్తుల వేషాలు వేసినారు, ఇప్పుడేమో అన్నీ బయటపడుతున్నాయి. అంటే మీరు ఒక ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? మీ పానకు ఒక సినిమాలలో ఉండే విలన్ అనుకుంటున్నారా? విలన్లకు గుండగాళ్ళు ఉంటారు కదా, ఎంబట ఫస్ట్ గుండగాళ్ళని పంపిస్తారు, ఆ గుండగాళ్ళని హీరో కొట్టాలా, తర్వాత విలన్ బయటకు వస్తాడు, ఇక విలన్తోని చెడు కూడా ఆడడం ఉంటుంది. అంటే ఇట్లాంటి సినిమా నడిపేయాలనుకుంటున్నారా ఏంది సార్ మీరు? ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? మీ ప్రాణంకు ఏమన్నా రాజాగిరి రాజావారు వచ్చారు అని అప్పట్లో నిజాం ప్రభు మీ రూపంలో బయటకు వచ్చిండా? నిజాం కూడా ఇట్లా చేయలేదు. అప్పటి నిజాం కూడా మీకంటే బాగా చేశాడు. నిజాం ఇస్ గ్రేట్ మోర్ దెన్ బెటర్ దెన్ యూ. అంటే నిజాం కంటే కూడా హీనమైన పరిపాలన మీ చేతిలో ఉన్నది. అంటే ఎంత హీనము, ఏం చదువుకున్నారు మీరు? అసలు మీ చదువులేంది, మీ లెక్కేంది, మీకు ఏమన్నా అసలు మంచిగానే అంటే కరెక్టే చదువుకున్నారా మీరు? లేకపోతే అధర్వణ వేదంలో ఉన్న దుష్ట దుర్మార్గపు గుణాలు అట్లాంటి ఏమన్నా యొక్క మంత్రాలు వేదాలలో ఉంటాయి కదా, మీరేది చెప్తుంది నడిచేటట్టు, అలాంటిది ఏమన్నా పాత్ర పోషిస్తున్నారా? ఏమనుకుంటున్నారు అసలు? మీరు ఇంత 80,000 పుస్తకాలు చదివినామంటారు, కేజీ టు పీజీ విద్య అన్నారు కదా, ఉచిత నిర్బంధ విద్య చేసినరా ఇది? ఎన్నో హామీలు ఇచ్చినారు హామీలు, ఇప్పుడు మీ యొక్క జగదీష్ మంత్రి గారు ఏమంటారు? మేము ముందే సెక్రటరీ కూల్చుతామని చెప్పేసి అప్పుడు మేనిఫెస్టోలో చెప్పినామని చెప్పినారు. మరి ముందే కేజీ టు పీజీ ఉచిత విద్య కూడా ఇస్తామని అన్నారు కదా. కాలేజీలలో లెక్చరర్ లేరు, స్కూళ్ళలో టీచర్ లేరు, స్కూళ్ళని మూతపడ్డాయి, హాస్పిటల్ కరోనా పేషెంట్లు కరోనా మీద విలయతాండవం చేస్తుంది కరోనా అంతా, డాక్టర్లు లేరు, ఇవిటి మీద లేదు కానీ ఎవరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇదా మీకున్న దుష్ట దుర్మార్గపు తెలివి ఆలోచనలు? కేసీఆర్ గారు మనంటే ఉద్యమం నుంచి మొన్నటి వరకు మీరు నటించారు, అంటే రెండోసారి గెలిచేదాకా మీరు నటించారు బాగా, కానీ ఇంకా నటన మీకు మీతో కావట్లేదు, మీ ఏజ్ సహకరించట్లేదు అనేది అర్థమవుతుంది. మీరు బయటపడుతున్నారు, ఇంకా బయటపడ్డ తర్వాత కూడా తెలంగాణ ప్రజలు ఊరుకుంటే లాభం లేదు, ఏదో ఒకటి తాడోపిడతూ చూసుకునే టైం ఆసన్నమైంది. ప్రజలారా, ప్రజలు మీరు గమనించాలా, కేసీఆర్ ఒరిజినల్ యాటిట్యూడ్గా ఇది. అంటే ఫ్యాక్షనిజం అని నేర్చుకుంటున్నాడు, జగన్తోనే రిలేషన్ ఉంది కదా పక్క స్టేటు, అంటే అక్కడ అప్పటి కథలన్నీ మరి ఏమన్నా ఇట్లా చేస్తే సక్సెస్ అవుతాం అట్లా చేస్తే సక్సెస్ అవుతామని చెప్పేసి ఏమన్నా అనుకుంటుండేమో. ఇప్పుడు మల్లన్న మీద అటాక్ చేయడం మూలంగా ఏమన్నా మల్లన్న కామ్ డౌన్ అయిపోతాడు అనుకుంటున్నారు. మల్లన్న కాకపోతే మాలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది పుడుతూ ఉంటారు కదా, ఏం పుట్టిందో ఒకరోజు సచ్చారో ఒకరోజు. మీలాంటి దుష్ట దుర్మార్గ ఆలోచనలు పెట్టుకుని లాంగ్ లైఫ్ బతకాలని ఏం లేదు మాకు, కొన్ని రోజులైనా మంచిగా బతితే చాలు. మరి మీరు ఇంత ఆశలు, ఎన్నో ఆశలు ఉన్నాయి మీకు. మీ తర్వాత మీ కొడుకుని సీటు పీఠం మీదకి ఎక్కించడానికి సెక్రటరీని కొలగొడతారు, మీ తాతగారి సొమ్ము అనుకుంటారా సెక్రటరీ అంటే? తెలంగాణ మొత్తం 4-4.5 కోట్ల ప్రజల డబ్బు అది, ప్రజల ప్రాపర్టీ అది. మీరు అంతా ఇష్టారీతిన కూల్దగొట్టేసి దాని మీద ఏదో కడతాం ఏదో కడతామని చేస్తుండ్రు. కాళేశ్వరం ఎన్ని కోట్ల బడ్జెట్ను కడతామన్నారు, ఇప్పుడు 8 కోట్లు అయింది, ఇప్పుడు 500 కోట్లు అంటారు, 500 కోట్లు అవుతానైతా తెలంగాణ సెక్రటేరియట్, మళ్ళీ దాన్ని అంచనాలు వేస్తారు, ఇంకేదో చేస్తారు, 1000 కోట్లు చేస్తారు, 2000 కోట్లు చేస్తారు. ఇది మీ ఆలోచన అంటే అది కట్టేదాకా మీరు ఇంకా ప్రగతి భవనే ముసలైపోతారు. ఇదా మీ ఆలోచన? ఇట్లాంటి ఇన్ని కుయుక్తులు పెట్టుకొని మీరు తెలంగాణ ప్రజల్ని నయవంచిత మోసాలతో ఎందుకు ఎంతకాలం మోసం చేస్తామనుకుంటున్నారు? మీరు ఇట్లా చేస్తే ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేదు కేసీఆర్ గారు, మీరు బాగా ఆలోచించాలా? ఇంత ఇంకా ఏదో మోసాల మీద మోసాలు చేస్తూ క్వశ్చన్ చేసే వాళ్ళని మీరు ఇట్లా అనగదొక్కుతామంటే ఇంకా క్వశ్చన్ చేసే వాళ్ళు పుడుతూ ఉంటారు. తాపక ముందు మీరు ఏమనుకుంటారు, 60 లక్షల కార్యకర్తలు ఉన్నారంటారు. 60 లక్షల కార్యకర్తలు అంత ఇట్లాంటి వాళ్ళేనా? అయితే 60 లక్షల కార్యకర్తలకు మీరు మొత్తం తెలంగాణ ధనాన్ని దోచి 60 లక్షల కార్యకర్తలకు పెట్టడం మూలంగా వాళ్ళంతా ఇట్లాంటి పనులు చేస్తారు.
అంటే దీనికేనా మీరు 60 లక్షల కార్యకర్తలను మేపేది? ప్రజల సొమ్ముని 60 లక్షల కార్యకర్తలకు పంచిపెడుతూ మీరు వాళ్ళందరినీ మీ కింద చెంచగిరి వేయడానికి, మీ మోచేత నీళ్లు తాగడానికి పెంచుతారా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకు మానవత్వం లేదా? ఏ KG-PG నిర్బంధ ఉచిత విద్య అన్నారు, వాళ్ళ గ్రామాలలో మీ కార్యకర్తల గ్రామాలలో గవర్నమెంట్ స్కూళ్ళు లేవా? గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవా? వాళ్ళందరికీ అలా డాక్టర్లు ఉన్నారా లేదా, టీచర్లు ఉన్నారా లేదా వాళ్ళకు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఆ పని మేము చేస్తాం. మీరు మీ మాయలో మీ 60 లక్షల కార్యకర్తల్ని ఉంచుకున్నాం అనుకుంటారు, కానీ అదే 60 లక్షల కార్యకర్తలు మీతో మీకు తిరుగుబాటు చేసే రోజులు కూడా ముందట ఉంటాయి. మీ నిజస్వరూపం బయటపడుతుంది. ఇప్పుడు మీరు ఇలానే కొనసాగిస్తామంటే మీకు ఎక్క రోజులు సీఎం ఉండే అర్హత మీరు కోల్పోతున్నారు. మీరే కాదు, మీ కొడుకు, ఇంకా తరతరాలు మీ యొక్క మీ హరీష్ రావు కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా అసలు టీఆర్ఎస్ అనేదే ఇంకా ఉండదు. దాదాపుగా అట్లాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. మేము ఇప్పటిదాకా మిమ్మల్ని ఒక ఉద్యమకారుడిగా మిమ్మల్ని ఎంతో గౌరవించినాం, ఆదరించినాం, ఎంతో మిమ్మల్ని అభిమానించినాం. అటువంటి అభిమానానికి మీరు ఏమిస్తున్నారు? మీరు రివర్స్ ఏమిస్తున్నారు? మీరు ఇంత ప్రతీకారేచ్ఛ పెట్టుకొని ఎంత విషం, మీరు ఆలోచించేదంత విషం, విషమైన తెలివితేటలతోని మంచితనం కొరకు క్వశ్చన్ చేస్తే మీరు వాళ్ళని ఇంత అర్జేస్తారు. ఆర్మూరు జీవన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు? జీవన్ రెడ్డి గారు ప్రాపర్టీస్ అన్నీ ఎట్లా పెరుగుతున్నాయి? నిజంగా అంటే ఇన్ని అడ్డగోలుగా సంపాదించుకున్న ప్రాపర్టీ ఎవరికి దొరుకుతలేను, నన్ను ఎవరేం పీకలేరు అనుకుంటున్నారా? ఇప్పుడు రాజీనామా చేయమనండి. ఇప్పుడు ఈ టైంలో జీవన్ రెడ్డి గారితో రాజీనామా చేపియండి, మళ్ళీ గెలిస్తే నేను చెవుకోసిస్తాను నేను. ఓకేనా కేసీఆర్ గారు? మీరు అప్పుడు ఇష్టమన్నట్టు రాజీనామాలు చేసినారు, మిమ్మల్ని గౌరవించినాం. ఇప్పుడు మీ జీవన్ రెడ్డితో రాజీనామా చేపియండి, అదే మళ్ళీ నన్ను పెడతాము, లేదంటే నాలంటూ ఎవరో ఒకరు వస్తారు. ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే కరా, ఇదా మీరు చేసే ఆలోచనలు? దిస్ ఈజ్ నో గుడ్. ఓకేనా? మీరు ఇప్పటికైనా మారండి. మీకున్న 2-3 సంవత్సరాలు ఇంకా ఏదో ఉంటే అది బాగు చేయండి, లేదంటే ఇంకా మీ పార్టీ ఉండదు. సారీ, ఇంకా మీకు మీ మిమ్మల్ని సీఎంగా అనుకునే ఓపిక కూడా మాకు లేదు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.